ఎన్నికలప్పుడు నాకు ఆశ్చర్యం కలిగించింది. అబద్ధానికి రెక్కలు కడితే ఏ మాదిరిగా ఉంటుందన్న దానికి నిజంగా తెలుగుదేశం పార్టీ ప్రచారము, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ ఫైవ్ వీళ్ళ గోబుల్స్ ప్రచారం చూసినప్పుడు ఆశ్చర్యం కలిగించేది. అబద్ధానికి వీళ్ళు ఏ రకంగా రెక్కలు కడతారు అన్నదానికి ఆశ్చర్యం ఏంటంటే, మద్యం అన్నది, లిక్కర్ అన్నది చంద్రబాబు నాయుడు గారి హయాంమైనా, దాని ముందు హయాంమైనా, మన హయాంమైనా, అదే రకమైన సేమ్ లిక్కర్ స్పెసిఫికేషన్సే, అదే లిక్కర్ స్పెసిఫికేషన్సే, అవే డిస్టిలరీసే. రాష్ట్రంలో 20 డిస్టిలరీస్ రాష్ట్రంలో ఉంటే ఇందులో 14 డిస్టిలరీస్ లైసెన్సులు ఎవరి హయాంలో వచ్చాయనంటే అది సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో. మిగిలిన 6 డిస్టిలరీల లైసెన్సులు కూడా అంతకన్నా ముందు వచ్చినట్టువే. వైఎస్ఆర్సీపీ హయాంలో ఒక్క డిస్టిలరీ లైసెన్స్కి కూడా లైసెన్స్ ఇవ్వలే, మనం పర్మిషన్ ఇవ్వలే. మరి అవే డిస్టిలరీస్ నుంచే చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా అదే లిక్కరే, అదే స్పెసిఫికేషన్సే, అదే లిక్కరే సప్లై అయింది. దాని ముందు హయాంలో కూడా అవే డిస్టిలరీస్ నుంచే తీసుకున్నాం. మరి అవే డిస్టిలరీస్ నుంచి అదే లిక్కరే వైఎస్ఆర్సీపీ హయాంలో, మన హయాంలో సప్లై అయితే వెంటనే దానికి అబద్ధాలకు రెక్కలు కట్టేస్తున్నారు, నాసిరకం లిక్కర్ అంటారు. వీళ్ళు ఇష్టం వచ్చిన పబ్లిసిటీ ఇచ్చుకుంటూ ఒకవైపున నాసిరకం లిక్కర్, మరోవైపున చంద్రబాబు వస్తే లిక్కర్ క్వాలిటీ పెంచి ఆయన అయితే 99 రూపాయలకే ఇస్తాడు అని చెప్పి మళ్ళీ అదొక పబ్లిసిటీ. ఎగ్జాక్ట్గా ఇదే జరిగింది. లిక్కర్ అన్నది చంద్రబాబు నాయుడు ఏ రకంగా స్కాముల కింద మారుస్తాడు అన్నదానికి ఇంకొక ఎగ్జాంపుల్. ఎన్నికలంతా ఎన్నికలకు ముందు వీళ్ళంతా చేసిన తప్పుడు ప్రచారాలు ఇవి. ఎన్నికలు అయిపోయిన తర్వాత చూస్తే పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒకసారి గమనిస్తే, 5 నెలలు అయిపోయింది చంద్రబాబు నాయుడు హయాంలో, బ్రాండ్లు ఒకసారి గమనిస్తే ఆశ్చర్యం కలిగించేటివి ఉన్నాయి. ఎందుకంటే బేసిక్లీ బ్రాండ్లు ఏవైనా కూడా తేడా పడవు. డిస్టిలరీ ఏ డిస్టిలరీస్ నుంచి కరెక్ట్గా వస్తూ ఉందనేది తేడా పడుతుంది. ఆ డిస్టిలరీస్కు ఆ నోటిఫైడ్ డిస్టిలరీ నుంచి వస్తుందా లేదా అన్నది మాత్రమే తేడా పడుతుంది. బ్రాండ్లు చంద్రబాబు నాయుడు హయాంలో అప్పట్లో బూమ్ బూమ్ బియర్, ప్రెసిడెంట్ మెడల్, గవర్నర్స్ చాయిస్, పవర్ స్టార్ 999, రష్యన్ రోమనోవా, ACB 999 లెజెండ్. ఆ సినిమా బాగుందంటే ఆ సినిమా పేరు. కొత్త సినిమా యాదు వస్తే అది సినిమా. హెవెన్స్ డోర్, క్రేజీ డాల్, క్లిఫ్ హ్యాంగర్, ఇప్పుడు పేర్లు విన్నారా ఏమి? ఇవి కాకుండా నెపోలియన్, ఆక్టన్, సెవెంత్ హెవెన్ సరిపోదంట, 6 సరిపోదు, 7th కావాలంట. హైదరాబాద్ బ్రాండ్ విస్కీ, పేరే వీరా అంట, పేరు దాని పేరే వీరా. బ్లామ్డే, పవర్ స్టార్, 999 పవర్ స్టార్, బ్రాండ్ల పేర్లు ఎన్ని నేను చెప్పినటువంటి, ఇలా రకరకాల బ్రాండ్ల పేర్లు. చివరికి ఏ స్థాయిలో ఈ బ్రాండ్ అనంటే, చంద్రబాబు నాయుడు గారు పోతూ ఎన్నికలప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా, చంద్రబాబు నాయుడు గారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్లను రిలీజ్ చేశాడు 14/5/2019. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ రిలీజ్ చేసినాడు. మన ప్రభుత్వం అంటే కౌంటింగ్ జరిగింది 23/5/2019 కౌంటింగ్ జరిగింది. 14/5/2019 కూడా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా బ్రాండ్ వచ్చాయి. దాంట్లోనే బూమ్ బూమ్ బియర్ అంట. మళ్ళీ అదేంది, ఇప్పుడేమంటాడు మళ్ళీ ఈయన, మన ప్రభుత్వం వచ్చినాక ఏమంటాడు, మనం చేసినామంటాడు, మన హయాంలో వచ్చిందంటాడు. నేను చెప్పేది ఏం చెప్తా ఉన్నానంటే, దాన్ని అవే డిస్టిలరీస్ బ్రాండ్లు అనేటివి మారుతాయి. ఈరోజు సచిన్ టెండూల్కర్ అంటాడు, రేపు విరాట్ కోహ్లీ అంటాడు, రేపు పొద్దున మహేష్ బాబు అంటాడు, రేపొద్దున ఇంకొకటి బాలకృష్ణ సినిమా బ్రాండ్ అంటారు. తేడాలు ఏం పడవు. డిస్టిలరీస్ ఏంది, ఏ డిస్టిలరీ నుంచి వస్తూ ఉంది, ఆ డిస్టిలరీ అనేది నోటిఫైడ్ డిస్టిలరీ అవునా కాదా అన్నది మాత్రమే తేడా పడుతుంది. వాస్తవాలు అయితే దీన్ని వక్రీకరించి ఏమన్నారు, తక్కువ క్వాలిటీ అంటాడు, అదే క్వాలిటీనే. ఇంతకుముందు ఆయన హయాంలో అయ్యే డిస్టిలరీస్ నుంచి అయ్యే క్వాలిటీతో అయ్యే మద్యమే వచ్చింది. కానీ ఆయన హయాంలో అది అమృతం, ఆయన హయాం పక్కకు పోతే వేరే హయాంలో అది విషయం. ఇప్పుడు తీరా 5 నెలలు అయిపోయింది ఈయన ప్రభుత్వం వచ్చింది. ఈయన ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి ఏమిటని ఒకసారి గమనిద్దాం. మరి 5 నెలల నుంచి అయ్యే బ్రాండ్లే పెట్టినాడా, అదే మద్యమే సప్లై చేస్తున్నాడా, అదే క్వాలిటీనే ఇస్తున్నాడా, మార్చినాడా, మార్చలే కదా. ఒకవైపున రేటు తగ్గించి, మరోవైపున క్వాలిటీ తగ్గించి, మరోవైపున ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తగ్గించి,
డిస్టిలరీస్కు వాల్యూమ్స్ పెంచి తన సొంత ఆదాయము లంచాల రూపంలో పెంచుకుంటూ డిస్టిలరీస్కు వాల్యూమ్స్ పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ఆదాయం తగ్గించే కార్యక్రమం ఒకవైపున, రెండవ వైపున ఏం చేస్తూ ఉన్నాడు, ప్రభుత్వ రంగంలో నడుస్తూ ఉన్న షాపును రద్దు చేసినాడు. ఇది నిజంగా పెద్ద స్కామ్. ప్రభుత్వ రంగంలో నడుస్తూ ఉన్న షాపులను పూర్తిగా రద్దు చేసినాడు. ప్రభుత్వ రంగంలో పారదర్శకంగా నడుస్తూ ఉన్న లిక్కర్ షాపులను పూర్తిగా రద్దు చేసినాడు. ప్రభుత్వమే నడుపుతూ ఉన్నప్పుడు, లిక్కర్ అమ్మినప్పుడు, ఆ డబ్బులు వచ్చినప్పుడు సాయంత్రానికల్లా ప్రభుత్వమే డబ్బులు బ్యాంకుల్లో వేసుకుంటా ఉన్నది. ఈరోజు చంద్రబాబు నాయుడు ఏం చేస్తూ ఉన్నాడు, మాఫియా సామ్రాజ్యం, ప్రభుత్వ రంగంలో నడుస్తూ ఉన్న షాపులను రద్దు చేసి తన మాఫియా సామ్రాజ్యానికి మద్యం షాపులన్నీ కట్టబెట్టాడు. మద్యం షాపుల్లో ఈరోజు ఏ రకమైన స్కాములు జరుగుతూ ఉన్నాయనంటే, జరిగించేదానికి తను ఏ రకంగా స్కెచ్ చేస్తూ ఉన్నాడు అనంటే, మద్యం షాపులన్నీ మొత్తం తన మాఫియాకే ఇవ్వడం. మనమంతా చూస్తూనే ఉండం, 30% ఇస్తారా 20% ఇస్తారా అని చెప్పి దౌర్జన్యం చేయడం, కిడ్నాపులు చేయడం, వీళ్ళకి సంబంధించిన వాళ్ళు మాత్రమే షాపులు తీసుకోవడం, మిగిలిన వాళ్ళు ఎవరైనా కూడా షాపుల కోసం కనీసం దాఖలు చేస్తే, బిడ్లు దాఖలు చేసినా కూడా పోలీసులే స్వయంగా వెళ్ళి వాళ్ళను, రేపొద్దున మీరు అమ్ముకోలేరు, మీ మీద దొంగ కేసులు పెడతారు, మీరు అమ్ముకునే పరిస్థితి ఉండదు, మీరు పార్టిసిపేట్ చేయొద్దు అని చెప్పి ఏకంగా పోలీసులే చెప్పడం, 99కే మద్యం ఇస్తామని చెప్పి చెప్పాడు, అది కూడా ఇంకొక స్కామే, కొద్ది రోజులు ఆగితే ఆ స్కామ్ కూడా బయటకు వస్తుంది.